డ్రోన్ ఒకప్పుడు రక్షణ రంగానికే పరిమితమైన టెక్నాలజీ ఇది. ఆ తర్వాత అత్యవసర సేవలు, భద్రత, మీడియా సహా వీటి వినియోగం వివిధ రంగాల్లో పెరుగుతూ వస్తోంది. భవిష్యత్తులోనూ డ్రోన్ల వినియోగం మరింత విస్తృతం కానుంది. అందుకే డ్రోన్ల తయారీ, వినియోగం, నిర్వహణ, అప్లికేషన్స్పై దేశవ్యాప్తంగా శిక్షణలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ట్రిపుల్ఐటి కర్నూల్ ఆధ్వర్యంలో మొదటిసారిగా డ్రోన్ టెక్నాలజీపై బూట్ క్యాంప్ నిర్వహించారు. ఆ క్యాంప్ విశేషాలేంటి? యువత భవిష్యత్కు ఆ సాంకేతికత ఎలా దోహదం చేస్తుందో ఈ కథనంలో చూద్దాం. ఒకప్పుడు కొందరు సంపన్నుల చేతిలోనే కనిపించిన మొబైల్ ఫోన్ ప్రస్తుతం సామాన్యుడి వరకు ఎలా విస్తరించిందో రానున్న రోజుల్లో డ్రోన్ల వినియోగం అలాగే ఉంటుందని అనడంలో సందేహం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ట్రిపుల్ఐటి కర్నూల్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ క్యాంప్లో ఆసక్తిగల విద్యార్థులు పాల్గొని భవిష్యత్ అవకాశాలకు మార్గంపై ఎంతో అవగాహన పెంచుకున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం పెంచాలని కేంద్రం సంకల్పించింది. 2026 నాటికి ఈ రంగం 15,000 కోట్ల పరిశ్రమగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది. అందుకే డ్రోన్స్పై దేశవ్యాప్తంగా అవగాహన, నైపుణ్య శిక్షణ, పరిశోధన, అప్లికేషన్, స్టార్టప్లను ప్రోత్సహించాలని భావిస్తోంది ప్రభుత్వం. 5 ఏళ్లలో 70,000 మందికి రంగంలో నైపుణ్య శిక్షణ అందించేందుకు ఐఐటి, ఎన్ఐటి లాంటి 30 సంస్థల్ని ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఐటి, ఎన్ఐటి కళాశాలల్లో బూట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలా ఎంపికైన కళాశాలల్లో కర్నూల్ ట్రిపుల్ఐటి కూడా ఒకటి. ఈ కళాశాల ఆధ్వర్యంలో మొదటి డ్రోన్ నైపుణ్య శిక్షణ ఇటీవల ప్రారంభించారు. తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆసక్తిగల 118 మంది విద్యార్థిని విద్యార్థులు 5 రోజుల శిక్షణ పూర్తి చేశారు. ఇంకా ఫ్లై అనే 3 స్టెప్స్ యూజ్ చేసి మాతో ప్రాక్టికల్గా చేపించింది. ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎగ్జైటెడ్గా చేసింది మేము. ఒక డ్రోన్ ఇచ్చి దాని పార్ట్స్ మళ్ళీ సపరేట్ చేసి దానిలోనే తెలుసుకుని మళ్ళీ మేమే అసెంబుల్ చేసి అదే డ్రోన్ని మళ్ళీ క్యాలిబరేట్ చేసి మళ్ళీ ఫ్లై చేయడం ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. సో ఈ ప్రోగ్రామ్ వల్ల నేను చాలా హెల్త్ నాలెడ్జ్ని గెయిన్ చేశాను. స్టార్టింగ్లో 1 డ్రోన్ చూసాగానే డ్రోన్ అనేది ఒక చిన్న టాయ్లా కనిపించింది. సో ఇప్పుడు 5కి రాగానే డ్రోన్ అనేది ఒక పెద్ద సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని అర్థమైంది. సో స్టూడెంట్స్ మైండ్స్ అనేవి ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాయి కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా మా కంట్రీకి మేము సర్వ్ చేస్తామనే కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఇంత పర్ఫెక్ట్గా మేము ఎక్కడ నేర్చుకోలేము. వాళ్ళ వల్ల మేము చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. డ్రోన్ అంటే జస్ట్ ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి మాత్రమే యూజ్ చేస్తారని తెలుసు. కానీ ఇంకా అప్లికేషన్స్ ఉన్నాయి. మెడిసిన్ యూజేజ్, సర్వైలెన్స్, ఆర్మీ వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ యూజేజ్ కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది మాకు. ఇంతకుముందు నేను డ్రోన్ ఫ్లై చేయడం ఎక్కడ చూడలేదు, నేను కూడా చేయలేదు. ఇక్కడికి వచ్చాక నేను డ్రోన్ ఫ్లై చేయడం నేర్చుకున్నాను. చాలా వరకు మేము మా అంతకు మేమే ఇప్పుడు ఒక డ్రోన్ తయారు చేసి దాన్ని ఎగరేసి దానివల్ల మేము ప్రజలకు హెల్ప్ చేసే సిచ్యువేషన్కి వచ్చినాము. మంచిగా హెల్ప్ చేయొచ్చు. అగ్రికల్చర్లో కూడా దీన్ని మా అంతకు మేమే చేసి ఫార్మర్స్కి కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ మేము హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. దానివల్ల మనకి కష్టపడాల్సిన అవసరం లేదు, తొందరగా మన పని జరిగిపోతుంది. ఇలా మనం ఈ డ్రోన్ ఎలా వాడాలనేది 5 రోజుల క్యాంప్ ద్వారా మేము తెలుసుకున్నాం. ఒక మ్యాన్ ఆయనంతకు ఆయన నడపకుండా ఒక రిమోట్తోని కంట్రోల్ చేస్తూ ఆయన ఉన్న దగ్గరనే తీసుకొని డ్రోన్ని అక్కడ ఇక్కడ సైడ్ వేరే ప్రాంతాలకు పంపించి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు డ్రోన్ ద్వారా. ఇలా మేము చాలా 5 డేస్లో చాలా నేర్చుకున్నాం. కెలబరేషన్ అని ఒకటి చెప్పారు, ఇంకోటి సిఎస్ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన కావాలం కాబట్టి దాని కోడ్ ఎలా రన్ అవుతుందో అలా చెప్పారు. మేము ఒక ప్రాక్టికల్ వేలో ఎలా డ్రోన్ని నడపాలనేది నేర్చుకున్నాం. డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి, ఎలా రిపేర్ చేయాలి, ఎలా అసెంబుల్ చేయాలి, ఎలా డిసెంబుల్ చేయాలి, ఇలా చాలా విషయాలు నేర్పించారు మాకు. డ్రోన్స్ని ఫ్లై చేయడం నేర్చుకోండి.
గెట్ అ లైసెన్స్ ఇక్కడ మనకి లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్తారు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది వన్స్ యు గెట్ ద లైసెన్స్ మీకు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ డ్రోన్ టెక్నాలజీలో వివిధ రంగాలలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ వాటికంతకు అవే ముందుకు వస్తుంటాయి ఇక్కడ ఈ బూట్ క్యాంప్ అయినా కానీ వెళ్ళి నేర్చుకోండి లైసెన్స్ తెచ్చుకోండి అని చెప్తున్నాను థ్యాంక్ యూ ఐదు రోజుల పాటు బూట్ క్యాంప్లో డ్రోన్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది విడిభాగాలు వాటి తయారీ డ్రోన్స్ అమర్చడం ఎగరవేయడం తిరిగి భాగాలుగా విడదీయడం వివిధ రంగాల్లో డ్రోన్స్ ఎలా వినియోగిస్తారు భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో వాటిని ఎలా వినియోగించవచ్చన్న అంశాలని IIIT ప్రొఫెసర్లు విద్యార్థులకు వివరించారు ప్రతి స్టూడెంట్ వాళ్ళంతగా వాళ్ళే దాన్ని తయారు చేసి దాన్ని రిపేర్ చేసి ఏమైనా రేపటి రోజు ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది మేము ఆశిస్తున్నాము మేము భావిస్తున్నాము స్పెషలైజేషన్ వైజ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలు చిన్న డ్రోన్స్ ఏంటి ఇంత పెద్ద డ్రోన్స్ ఏంటి ఎంత దూరం వరకు మేము డ్రోన్ పంపించవచ్చు దాన్ని పాడైపోతే ఎలా రిపేర్ చేయొచ్చు ఏమేమి విడిభాగాలు పాడైపోయే అవకాశాలు ఉన్నాయి పిల్లలు పాడు చేశారు కూడా వాళ్ళని మేము రిపేర్ కూడా చేశారు వాళ్ళు భవిష్యత్తులో ఏ ఇంజనీరింగ్ విభాగమైనా సరే డ్రోన్స్ వినియోగం తప్పక ఉంటుందని నిపుణులు చెబుతున్నారు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు నిర్మాణ రంగంలో ఎంబీఏ విద్యార్థులు వ్యాపారంలో ఉపయోగించవచ్చు అందుకే విద్యార్థి దశలోనే డ్రోన్పై శిక్షణ తీసుకుని భవిష్యత్ అవకాశాలని మెరుగుపరుచుకోవాలి అలాగే 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే మార్గానికి బాటలు వేసుకోవాలని సూచిస్తున్నారు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక్కో రంగంలో ఒక్కోలా వాడుకుంటున్నారు అందుకే నేటి యువతకు డ్రోన్పై అవగాహన నైపుణ్యం తప్పనిసరని అధ్యాపకులు అంటున్నారు బహిరంగ మార్కెట్లో డ్రోన్ శిక్షణా కేంద్రాలు చాలానే ఉన్నాయని కాకపోతే విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో వారు అద్భుతాలు సృష్టిస్తారని కర్నూలు IIIT డైరెక్టర్ సోమయాజులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నెక్స్ట్ 5 ఇయర్స్ డౌన్ లైన్లో డ్రోన్స్ బిజినెస్ మార్కెట్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉందండి కానీ దానికి సరిపడా అవగాహన స్కిల్ ఎగ్జిస్టింగ్ పీపుల్ వాళ్ళకి ట్రైనింగ్ అప్స్కిల్లింగ్ కూడా చేయాలి యాక్చువల్గా అలాంటి వాటివన్నీ చేయగలిస్తే మార్కెట్ చాలా ఎక్కువ ఉందండి సో దాన్ని అప్పుడు ఎవరి బిజినెస్ లో వాళ్ళ నైపుణ్యాన్ని వాడి దీన్ని వాడుకుంటే చాలా డబ్బులు ఆదా అవుతాయి రెవెన్యూ కూడా బాగా జనరేట్ అవుతుంది మనం విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తే రేపొద్దున విద్యార్థులు దీస్ ఆర్ ద విద్యార్థులే మన ఫ్యూచర్ లీడర్స్ వాళ్ళకి యంగ్ పీపుల్కి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ ఇంటెలిజెన్స్ వాడి వాళ్ళు మెరకెల్స్ చేస్తారు ఆ నమ్మకంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు రాబోయే కాలంలో ఈ ప్రస్తుతం ఉన్న విద్యార్థులు ఈ లేటెస్ట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ నేర్చుకున్నట్లయితే వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరగాలన్న ఉద్దేశంతో మేము తెలంగాణలోనే మొదటిసారిగా IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూల్ వాళ్ళ సౌజన్యంతో డ్రోన్ టెక్నాలజీలో 5 రోజుల బూట్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా వాళ్ళు ఒక డ్రోన్కి సంబంధించిన ముడి పదార్థాలన్నీ కలిపి డ్రోన్ని అసెంబుల్ చేయడం డిసెసెంబుల్ చేయడం దాన్ని ఫ్లై చేయడంతో పాటు దీంట్లో ఉన్న ఉపాధి అవకాశాల గురించి కూడా అవగాహన చేయడం జరిగింది ఈ టెక్నాలజీకి ప్రస్తుతం 880 మంది డ్రోన్లను నడపగలిగే పైలట్ల ఆవశ్యకత ఈ రాష్ట్రంలో ఉంది దేశం మొత్తం మీద 1000 సంఖ్యలో అవసరం ఉంది కాబట్టి ఆ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో IIIT డిఎం సహకారంతో మన ఇంజనీరింగ్ కాలేజీలో మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం అదేవిధంగా తెలంగాణలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీస్ పైన బూట్ క్యాంప్ నిర్వహించడం కృతజ్ఞతలు 120 మంది ఇందులో ఈ బూట్ క్యాంపులో పాల్గొనడం జరిగింది వారందరి కూడా IIIT డిఎం వారు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తున్న డ్రోన్ నైపుణ్య శిక్షణను ఇప్పటికే కర్నూలుకు చెందిన 120 మంది యువతులు పూర్తి చేసుకున్నారు కొద్ది రోజుల్లో JNTU అనంతపురం సహా వివిధ ప్రాంతాల్లో బూట్ క్యాంపులు నిర్వహించనున్నారు 5000 మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా IIIT కర్నూలు ముందుకు సాగుతోంది ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే తమను సంప్రదిస్తే శిక్షణ ఇప్పిస్తామంటున్నారు IIIT డైరెక్టర్